Hi, Nandrik, Namaskar, welcome back to Trinity Technology channel. Like, subscribe, share, and also don't forget to comment about your queries and feedbacks. Telegram channel join and any question or question, we'll try to reply you back. So, we thumbnail just start the point. The chala mandi question is na like the call jaisna pradutha na communication ledu na job vastada ani non IT nunchi IT kosana na job vastada na asli field e gaadu nenu chala poor communication lo ledante nenu formation cheyaleni sentences నాకు ఆల్ ఆఫ్ ఎ సడన్ ఎవరైనా ఐటీలో ఈ క్వశ్చన్ అడిగినప్పుడు నేను ఎట్లా ఆన్సర్ ఇవ్వాలి, ఇట్లాంటి క్వశ్చన్స్ అన్ని అడుగుతున్నారు. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ గుర్తుపెట్టుకోండి, లోపలికి వెళ్ళిన తర్వాత ఇంగ్లీష్ అనేది ఏంటంటే లైక్ యూ షుడ్ ఏబుల్ టు ఫార్మ్ ద సెంటెన్సెస్, అంతే. ఏదైనా చెప్పాలనుకుంటే అవతలవాడికి అర్థం కావాలి, అంతేగాని మరీ అసలు నాకు ఏమీ రాదు, నేను ఇంగ్లీష్ నేను నేర్చుకోలేను అనడం చాలా తప్పు. ఎందుకంటే మనకి ఏదో మనకి ఫస్ట్ ఇనిషియల్ గా మీరు గ్రాడ్యుయేషన్ చేస్తున్నప్పుడు కూడా మనకి ఏం తెలియదు దాని గురించి, మనం నేర్చుకుంటేనే తెలుస్తుంది. సింపుల్ గా సెంటెన్సెస్ ఫామ్ చేయడం అనేది ఇట్స్ అ వెరీ సింపుల్ థింగ్. ఓకే, సో లేకపోతే మీకు చాలా రిసోర్సెస్ ఉంటుంది, మీకు వెన్ వి గో ఇన్ టు ది ప్లే స్టోర్ మనకి చాలా యాప్స్ ఉన్నాయి, వెన్ యూ గో ఇన్ టు ది యూట్యూబ్ దర్ ఆర్ హ్యూజ్ నంబర్ ఆఫ్ కోర్సెస్ మీకు ఇంగ్లీష్ కోసం అనేసి. ఎట్లా బేసిక్ సెంటెన్సెస్ ఎట్లా ఫామ్ చేయాలనేది తెలుసుకుంటే చాలు. ఓకే, సో ఇక్కడ చాలా మంది ఏమంటున్నారంటే, నాకు కొంతమంది అయితే నాకు ప్రాపర్ గా మాట్లాడానికి వచ్చినా గానీ వెన్ సమ్ వన్ ఆస్క్స్ లైక్ ఇంటర్వ్యూలోకి వెళ్ళినప్పుడు నేను ఆ ఫార్మేషన్ చేయలేకపోతున్నాను, లేకపోతే ఐఎమ్ అనేబుల్ టు డెలివర్ వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు డెలివర్ అనేసి. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే యూ షుడ్ బి వెరీ కాన్ఫిడెన్స్ ఆన్ వాట్ యుర్ టాకింగ్. ఓకే, సో మీరు ఎప్పుడైనా కాన్ఫిడెంట్ ఉన్నారనుకోండి అది ఆటోమేటిక్ గా డెలివర్ చేయొచ్చు. అంటే మీకు టెక్నికల్ గా మీకు దాని గురించి తెలిస్తేనే యూ కెన్ ప్రాపర్లీ డెలివర్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేనున్నా, ఓకే, సో సమ్ వన్ ఇప్పుడు నేను ఒక ఇంటర్వ్యూ అటెండ్ అనుకోండి, వాడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో ఒక ఆల్గారిథము లేకపోతే ఎంఐ లో ఒక ఆల్గారిథము అడిగిండు అనుకోండి, నేను కూడా తడబడతాను నాకు రాదు. ఓకే, సో అరే ఇది ఏంది వీడేమో, ఏది ఏంది అసలు మనకి ఇది మన కప్ ఆఫ్ టీయే కాదు, వీడు ఏదో అడుగుతున్నాడు ఆల్గారిథం అని అంటాం మనం. అప్పుడు ఏమైందంటే లైక్ మనకి ఏమనిపిస్తుంది అంటే అరే ఏంది అసలు మనకే ఇంగ్లీష్ వచ్చా లేదా అన్న డౌట్ వెళ్ళిపోతారు చాలా మంది. ఎందుకంటే నేను చూస్తూ ఉంటాను ఇంటర్వ్యూ చేసినప్పుడు సింపుల్ ఒక ఆన్సర్ చెప్పలేకపోతే ఫస్ట్ లో ఎంత కాన్ఫిడెంట్ గా అబౌట్ మై సెల్ఫ్ కానివ్వండి, లేకపోతే టెక్నికల్ ఏదైనా క్వశ్చన్ అడిగినప్పుడు నీ ప్రాజెక్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయి అన్నప్పుడు బాగానే చెప్తారు. ఎక్కడైనా ఒక రియల్ టైమ్ ఆర్ రియల్ పాయింట్ రియల్ సినారియో పాయింట్ ఆఫ్ వ్యూ ఒక క్వశ్చన్ అడిగినాం అనుకోండి, అది రాకపోయేసరికి నెక్స్ట్ క్వశ్చన్ నుంచి ద వే దే స్పీక్ ద కాన్ఫిడెన్స్ దే లూజ్. ఓకే, సో అన్ని కూడా మారిపోతాయి అనమాట. వాళ్ళు ఎట్లా అంటే లైక్ అసలు ఇందాక మాట్లాడింది వీడేనా, లైక్ ఏంది ఇంత తడబడుతున్నాడు ఇంత భయపడుతున్నాడు అనిపిస్తుంది. ద ప్రాబ్లమ్ ఈజ్ లైక్ ఏదైనా ఒకటి రాకపోతే దాన్ని అక్కడ వదిలేసేయాలి. ఓకే, అక్కడ నాకు రాలేదంటే రాలేదు అంతే, నెక్స్ట్ ఏమొస్తుంది వాడు ఏం అడుగుతుండో నెక్స్ట్ మనకు వచ్చా లేదా అనే దానిపైన కాన్సన్ట్రేట్ చేయాలి. అది వచ్చినా గానీ ఆన్సర్ చేయలేకపోతున్నారు చాలా మంది. ఓకే, సో చాలా చాలా ప్రాబ్లమేటిక్ అది. ఓకే, సో ఇది ఎందుకు అంటే లైక్ ఎక్స్పీరియన్స్ లేక అంతే. ఓకే, సో బికాస్ ఆఫ్ ది ఎక్స్పీరియన్స్ ఓన్లీ దీస్ ఆల్ ప్రాబ్లమ్స్ కమ్స్. ఓకే, నాట్ బికాస్ ఆఫ్ ది కమ్యూనికేషన్. ఓకే, మీరు కమ్యూనికేట్ చేయలేకపోవడం వల్ల కాదు, అది భయం వల్ల, ఎక్స్పీరియన్స్ లేకపోవడం వల్ల, కాన్ఫిడెంట్ గా మీకు టెక్నాలజీ తెలియకపోవడం వల్ల, మీకు తెలియని టెక్నాలజీని రెజ్యూమ్ లో పెట్టడం వల్ల వస్తుంది ఇదంతా కూడా. ఓకే, సో దాని గురించి మీరు ఎక్కువ భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇంగ్లీష్ ఇస్ నాట్ లైక్ మనకి మదర్ లాంగ్వేజ్ కాదు. ఓకే, సో మన మదర్ టంగ్ ఏదో ఇప్పుడు తెలుగులో మాట్లాడుతున్నాం, తెలుగు అయితే వచ్చేదా మీకు, తెలుగు ఒక ఏదో ఒక లాంగ్వేజ్ వస్తుంది అంటే యూ కెన్ లెర్న్ అనదర్ లాంగ్వేజ్ ఆల్సో. అందరికి కూడా కపుల్ ఆఫ్ లాంగ్వేజెస్ వస్తాయి. ఇప్పుడు తెలుగు వచ్చి తెలుగు వచ్చినప్పుడు హిందీ వస్తుంది, హిందీ మనకి మన ఇంట్లో మాట్లాడతామా మనం, అసలు రేర్ గా మాట్లాడతాము మన ఫ్రెండ్స్ కనిపించినప్పుడు, లైక్ ఇఫ్ యు ఆర్ నాట్ ఫ్రమ్ ది హిందీ కమ్యూనిటీ. లేదు మీరు హిందీలోనే మాట్లాడుతున్నారు అంటే తెలుగు కూడా రేర్ గా మాట్లాడతారు, వాళ్ళు తెలుగు కూడా అనర్గళంగా మాట్లాడతారు కొంతమంది. ఓకే, సో అట్లా రెండు లాంగ్వేజెస్ మూడు లాంగ్వేజెస్ నాలుగు లాంగ్వేజెస్ నేర్చుకోవడం ఇట్స్ నాట్ అ బిగ్ డీల్. ఓకే, ఎందుకంటే దీన్ని ఏమంటారు, ఓకే, నేను ఇప్పుడు తెలుగులో మాట్లాడుతున్నా, సో ఐఎమ్ టాకింగ్ ఇన్ ఇంగ్లీష్, మేము హిందీమే బాత్ కర్రాం అంటే లైక్ ఐ నీడ్ టు కన్వర్ట్ దట్, అంతే. అంటే లైక్ యువర్ బ్రెయిన్ విల్ ట్రాన్స్లేట్ ఎవ్రీథింగ్ బట్ యూ నీడ్ టు నో ద వర్డ్స్. ఓకే, మాట్లాడుతున్నా టాకింగ్ బాత్ కర్రాం అనేది లైక్ యూ నీడ్ టు నో దట్, అంటే ఈ వర్డ్ అనేది మీకు తెలిసి ఉండాలి. మీకు ఇంగ్లీష్లో ఎవరికైనా తెలుసు మాట్లాడుతున్నా అంటే టాకింగ్ అనేది అందరికీ తెలుసు. ఓకే,
కాకపోతే ఏంటంటే ఫ్రేమింగ్ ఇస్ దగ్గర ఆన్, ఆన్ దగ్గర ఇస్ దగ్గర ఆరు, ఆన్ దగ్గర ఇన్ను, ఇన్ దగ్గర ఆన్ జనరల్ గా పెడతారు, అందరు పెడతారు, నేను కూడా పెడతాది. నాకు ఏమి ఐఎమ్ నాట్ ఫ్రమ్ రెప్యూటెడ్ స్కూల్ ఆర్ రెప్యూటెడ్ కాలేజ్, ఓకే. సో నేను కూడా ఏమి ప్రాపర్ గా నేను ఇక్కడ గ్రామర్ మిస్టేక్ వస్తుంది, గ్రామర్ స్పెల్లింగ్ వస్తుందని ఎక్కడ కూడా చూడను నేను, ఓకే. దట్ ఈస్ నాట్ కన్సర్న్. లైక్ ఇప్పుడు దాని గురించి మనం అంత ఆలోచించాల్సిన అవసరం కూడా లేదు, ఓకే. సో ఇన్ దగ్గర ఆన్ పెడతాం, ఆన్ దగ్గర ఇన్ పెడతాం. సో దాని గురించి కూడా మీరు ఎంత వరి అవ్వాల్సిన అవసరం లేదు. సో కొంతమంది దాన్ని కూడా ఆలోచిస్తుంటారు, ఓకే. సో ఇంకొకటి ఏంటంటే ఈమెయిల్స్ రాసేటప్పుడు, అన్న ఈమెయిల్స్ రాస్తున్నాయి నేను ఆఫీస్ లోకి, నేను రైట్ దిస్ ఈమెయిల్, నాకు ఏం రాయాలో అర్థం అవ్వట్లేదు. అరే బాబు నీకు స్పెల్ చెక్ ఉంటుంది ఈమెయిల్లో, లేకపోతే గూగుల్లోకి వెళ్ళి కొట్టు, తెలుగు టు ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ కొట్టు, యాప్స్ ఉన్నాయి. దెర్ ఆర్ లాట్ ఆఫ్ థింగ్స్ దట్ యూ కెన్ డూ, ఓకే. సో దెర్ ఇస్ నథింగ్ దట్ ఈ స్టాపింగ్ యూ, ఓకే. ఇంతకు ముందు లాగా కాదు ఇది, ఓకే. సో యు ఆర్ నాట్ ఇన్ 2010 2005, ఓకే. ఆ టైంలో లేము మనం, ఓకే. సో వీఆర్ ఇన్ 2022, ఇట్స్ వెరీ మచ్ అడ్వాన్స్డ్ నౌ. వాట్ ఎవర్ యూ వాంట్ రైట్, వాట్ ఎవర్ యూ వాంట్ స్పీక్, యూ కెన్ స్పీక్. మీరు ఇప్పుడు నేను సింపుల్, ఇప్పుడు నేను ఇంగ్లీష్ మాట్లాడలేను, ఇది ఎట్లా వచ్చింది నాకు, హౌ ఐ బాట్ దిస్, ఓకే. సో ఐ జస్ట్ షో యూ దాట్, ఓకే. సో ఇది నేను ఇంగ్లీష్ టు తెలుగు ట్రాన్స్లేషన్ కొట్టి ఇక్కడ, ఐ కెనాట్ స్పీక్ ఇంగ్లీష్, హౌ టు గెట్ ఏ జాబ్ అని కొట్టిన, ఇక్కడ నాకు క్లియర్ వచ్చింది నేను ఇంగ్లీష్ మాట్లాడలేను ఎలా ఉద్యోగం పొందడానికి, ఓకే. సో ఎట్లీస్ట్ నాకు ఇంగ్లీష్ మాట్లాడలేను ఎలా ఉద్యోగం పొందడం ఇలా అనేసి కొట్టినా కానీ నాకు సేమ్ ఫార్మాట్ వస్తుంది, ఓకే. సో ఇట్స్ వెరీ వెరీ ఈజీ ఫర్ యూ టు లెర్న్, ఓకే. సో ఇక్కడ స్పీక్ బటన్ కొట్టినాక అనుకోండి స్పీకింగ్ కూడా వస్తుంది అనమాట, అది క్లియర్ గా చదివి వినిపిస్తుంది మీకు, నేను ఇంగ్లీష్ మాట్లాడలేను ఎలా ఉద్యోగం పొందడానికి అనేసి అది అది మాట్లాడి కూడా వినిపిస్తుంది, ఓకే. సో నేను సిస్టమ్ వాయిస్ పెట్టలే కదా, మీకు వినిపించలేదు, ఓకే. సో దీస్ ఆర్ వెరీ వెరీ సింపుల్ స్టెప్స్, ఓకే. సో నేర్చుకోవాలని మీకు జీల్ ఉంటే ఇట్స్ వెరీ ఈజీ టు లెర్న్ రైట్ నౌ, ఓకే. ఎవ్వరు కూడా దయచేసి నాకు ఇంగ్లీష్ రాదు, నేను కమ్యూనికేట్ చెయ్యలేను, నాకు కమ్యూనికేషన్ రాదు అనేది ఫస్ట్ అది వదిలిపెట్టండి, ఓకే. బేసిక్ కమ్యూనికేషన్ నేర్చుకోకుండా ప్రాక్సీలు తీసుకోకండి. నేను ఆల్రెడీ చెప్పిన మన ఒక అతన్ని తీసేసినాం బికాస్ ఆఫ్ బేసిక్ లాంగ్వేజ్, వాడు ఏం చెప్తున్నాడు అనేది మనకు అర్థం అవ్వాలి. అవతలి వాడు నాకు ఏం చెప్తున్నాడు అనేది అర్థం కాకపోతే ఇట్ విల్ బి వెరీ టఫ్, ఓకే. అండ్ ఉంటుంది చూడండి, ఓ దట్ట ఐ థింక్ వాట్ ఓ వాట్ అని అట్లుంటుంది ఇంగ్లీష్, ఓకే. మరి ఇంకా అసలు అట్లుంటే మాత్రం మనం ఏం చేయలేము, ఓకే. సో యూ హ్యావ్ టు కమ్యూనికేట్ ఇన్ ఎ వే దట్ ది అదర్ పర్సన్ షుడ్ అండర్స్టాండ్. ఇప్పుడు నేను ఫాస్ట్గా మాట్లాడాలి అబ్బా, నేను ఇంగ్లీష్ అంటే టప్ 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 మాట్లాడాలంటే మాట్లాడారు అబ్బరు. యూ హ్యావ్ టు స్పీక్ వెరీ వెరీ స్లోలీ, స్లోలీ ఇన్ ద సెన్స్ ఐ మీన్ టు సే ది స్పీడ్ ఆఫ్ టాకింగ్. నేను ఇప్పుడు ఎట్లా మాట్లాడుతున్నా, ఐఎమ్ టాకింగ్ వెరీ స్లోలీ, ఓకే. అంటే నేను స్లో అంటే మెల్లిగా మాట్లాడమని కాదు, స్పీడ్, ఓకే. సో నా స్పీడ్ అనేది చాలా తక్కువలు ఉండాలి. అప్పుడు స్పీడ్ తక్కువ ఉంటే ఏంటంటే యూ కెన్ రీకలెక్ట్ లాట్ ఆఫ్ థింగ్స్ ఫ్రమ్ యువర్ మైండ్. చాలా మంది ఏం చేస్తారు తెలుసా, మీరు కొంతమందిని చూసారనుకోండి పబ్లిక్ స్పీకింగ్ స్కిల్స్లో, దే విల్ పాజ్, ఓకే. వాళ్ళు పాజ్ చేసి దే విల్ థింక్ ఆఫ్ ది అదర్ థింగ్స్, ఆర్ దే విల్ రీకలెక్ట్ థింగ్స్, ఆర్ దే విల్ మేనేజ్ టు స్పీక్, ఓకే. సో ఇట్లా ఇప్పుడు ఎట్లా పాజ్ ఇస్తున్నా, అట్లా పాజ్ ఇస్తారనమాట. పాజ్ ఇస్తే ఏంటంటే ఇట్ విల్ బి వెరీ ఈజీ ఫర్ యూ టు టాక్. అదే నేను ఇప్పుడు ఫాస్ట్గా మాట్లాడుతున్నా అనుకోండి, ఇప్పుడు నేను తెలుగు ఎంత ఫాస్ట్గా మాట్లాడుతున్నా, ఐ కెనాట్ స్పీక్ దాట్ మచ్ క్రిస్ప్లీ ఇన్ ఇంగ్లీష్, ఓకే. ఐ కెన్ టాక్ బట్ ఐ మే స్కిప్ సంథింగ్, ఐ ఏమంటారు మన ఇంగ్లీష్లో గ్రామర్స్కు రోల్ అయిపోతుంది, ఓకే. అన్ని రోల్ అయిపోతుంటాయి అనమాట, ఓకే. సో దట్ ఈస్ హౌ యూ నీడ్ టు థింక్ ఆఫ్ ఇట్. నాకు కమ్యూనికేషన్ రాదు, నేను ప్రాక్సీ తీసుకొని సపోర్ట్ తీసుకొని లోపలికి వెళ్ళిపోయి ఏదో ఒకటి మేనేజ్ చేస్తా అంటే వర్కౌట్ అవ్వదు, యూ విల్ బి లూజింగ్ యువర్ జాబ్. సో బేసిక్ కమ్యూనికేషన్ అంటాను నేను, యూ నీడ్ నాట్ బి అన్ ఎక్స్పర్ట్ ఆర్ అడ్వాన్స్డ్ లెవెల్, లేకపోతే ఇంటర్మీడియట్ లెవెల్ కూడా అవసరం లేదు. యూ షుడ్ లెర్న్ అ బేసిక్ లెవెల్ ఆఫ్ ఇంగ్లీష్, లైక్ హౌ యూ కెన్ కమ్యూనికేట్ విత్ ది అదర్ పీపుల్. అది మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ వెన్ యూ ఆర్ గోయింగ్ ఇన్ టు ది ఆర్గనైజేషన్, ఓకే. అండ్ ఆల్సో ఇట్స్ జస్ట్ అ లాంగ్వేజ్, యూ కెన్ లెర్న్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఓకే. సో తమిళ్ కూడా నేర్చుకోవచ్చు మీరు 10 రోజులు 30 రోజుల్లో, మీకు వర్డ్స్ కరెక్ట్గా అర్థమైతే కిచిడి ఉండొచ్చు, ఓకే. కాకపోతే 30 డేస్ 60 డేస్ 90 డేస్లో యూ విల్ బి అన్ ఎక్స్పర్ట్ ఆన్ దాట్, ఓకే. సో ట్రై టు గెట్ ఇన్ ఫస్ట్, ఓకే. సో అందులోకి వెళ్ళడానికి ట్రై చేయండి, భయపడకండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ భయపడ్డాము, అవతల చూసి నవ్వుతున్నాడు, వీడు చూసి నవ్వుతున్నాడు, వాడిని చూసి భయపడతారు, వీని చూసి భయపడతా నేను, వాడు మాట్లాడుతుంటే వాడు నవ్వుతున్నాడని నాకు ఫీల్ అవుతున్నా, నా ఈగో హార్ట్, అవన్నీ పెట్టద్దు, అవన్నీ పక్కన పడేసాను. అవన్నీ పెట్టుకున్నారంటే అసలు లైఫ్లో మనం మూవ్ కాలేము.
అది ఎటు ఎక్కడ వేసిన గంగడ అక్కడనే అన్నట్టు అక్కడనే ఉంటారు మీరు. ఓకే, సో అదొకటి గుర్తు పెట్టుకోండి. ట్రై టు గెట్ విత్ దిస్. ఓకే, సో ప్రాక్సీలు గిక్సీలు లేకుండా కమ్యూనికేట్ చేసి వెళ్ళడానికి ట్రై చేయండి. దాట్ విల్ బి వెరీ వెరీ ఈజీ ఫర్ యూ టు సర్వైవ్. నా కళ్ళ ముందు జనాలకి జాబులు పోతుంటే నాకు చాలా బాధ అనిపిస్తుంది. ఐ విల్ ఫీల్ వెరీ బ్యాడ్ ఫర్ దెమ్ బికాస్ ఆఫ్ దిస్ థింగ్. ఓకే, సో బేసిక్ కమ్యూనికేషన్ లేకుండా జాబ్ పోవడం అనేది చాలా చాలా సాడ్ థింగ్. ఓకే, సో ఈజీగా నేర్చుకోవచ్చు, నేర్చుకోండి. ఓకే, సో ఇంకొకటి ఏంటంటే కోడింగ్. కోడింగ్ గురించి నేను ఇంకో వీడియో చేస్తా, బట్ కోడింగ్ కూడా ఇట్స్ మ్యాండేటరీ. అంటే ఏదో ఒక స్క్రిప్టింగ్ లాంగ్వేజ్ నేర్చుకొని వెళ్ళడానికి ట్రై చేయండి. ఇట్స్ వెరీ ఈజీ టు లెర్న్ వాట్ ఎవర్. లైక్ మీరు ఒక 20 రోజులు 30 రోజులు కూర్చుంటే ఏదైనా నేర్చుకోవచ్చు. ఓకే, సో దేర్ ఇస్ నథింగ్ దట్ యూస్ గోయింగ్ టు స్టాప్ యూ టు లెర్న్. ఎందుకంటే హ్యూజ్ రిసోర్సెస్. లైక్ మనకు ఒకప్పుడు ఏంటంటే స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసులు ఉంటాయి, వాడు 30 రోజులకు ఒకసారి 30 రోజులు అంటే 60 డేస్ క్లాస్ పెడతాడు. ఎవ్రీడే వాడి దగ్గరికి వెళ్ళాలి, 2 అవర్స్ నేర్చుకోవాలి. అట్లా పోయిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. వన్ ఆఫ్ మై ఫ్రెండ్ హ్యాస్ డన్ దట్. ఓకే, వాడు అసలు ఇంగ్లీషే రాదు మా వాడికి, అసలు తెలుగు మీడియం స్కూల్, తెలుగు మీడియం మొత్తం 10th వరకు తెలుగు మీడియం. ఇంటర్మీడియట్ వచ్చిన తర్వాత కూడా ఇంగ్లీష్ రాదు. హీ వెంట్ ఆన్ టు డూ బిఎస్సి, హీ వెంట్ ఆన్ టు డూ ఎంఎస్సి. హీఈస్ నౌ వాడు మొబైల్ సైడ్ ఉన్నాడు, ఇప్పుడు మొబైల్ డెవలపర్. హీ స్పీక్స్ వెరీ గుడ్ ఇంగ్లీష్ నౌ. వాడు కూడా స్పోకెన్ ఇంగ్లీష్కి వెళ్ళిండి. అప్పుడు మనకు రిసోర్సులు లేవు. అప్పుడు 2004-05 టైంలో రిసోర్సులు లేవు మనకి. అప్పుడు నౌ హీఈస్ ద హయ్యెస్ట్ అర్నింగ్ పర్సన్ ఇన్ ఆర్ సర్కిల్. ఆ సర్కిల్లో వాడు హయ్యెస్ట్ అర్నింగ్ పర్సన్, గుర్తుపెట్టుకోండి. ఓకే, సో ఇట్స్ నాట్ దట్ సమ్వన్ లైక్ నాకు రాదు అని ఆగిరు అనుకోండి, మీరు అక్కడనే ప్రాబ్లం అవుతుంది. ఓకే, సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తా, సేమ్ సినారియో మా బీటెక్ ఫ్రెండ్. ఓకే, సో ఈ డజన్ ఎనీథింగ్. ఓకే, సో ఎనీథింగ్ అంటే ఇంగ్లీష్ రాదు మా వాడికి. వాడు ఎక్కడ పికప్ అయింది తెలుసా? హీ వెంట్ బీటెక్ థర్డ్ ఇయర్లో కస్టమర్ కేర్లో 6 మంత్స్ పనిచేసిండు. తెలుగు హిందీ ఇంగ్లీష్ కస్టమర్ కేర్ ఉంటుంది. ఓకే, 6 మంత్స్ పనిచేసిండు. వాడు ఇప్పుడు మాట్లాడుతున్న ఇంగ్లీష్, ఓకే, ఇప్పుడు హీఈస్ ఇన్ క్లౌడ్ ఆర్కిటెక్ట్ మనోడు, ఐటీలోనే ఉన్నాడు. కానీ ఆ 6 మంత్స్ ఏదైతే బీటెక్ థర్డ్ ఇయర్లో చేసిండో ఆ 6 మంత్సే ఉపయోగపడింది. అంటే 6 మంత్స్లో హీ బికమ్ ఎన్ ఎక్స్పర్ట్ ఇన్ టాకింగ్ ఇంగ్లీష్. ఓకే, సో అట్లా అనమాట. ఓకే, సో దీస్ ఆర్ జస్ట్ ఎగ్జాంపుల్స్. ఇట్లా చాలా మంది ఉంటారు మీ ఫ్రెండ్ సర్కిల్, మీ ఫ్రెండ్ సర్కిల్స్లో కూడా చాలా మంది ఉంటారు. ఓకే, సో ఇట్స్ నాట్ దట్ నేను ఏదో ఎగ్జాంపుల్ చెప్తున్నా అనేసి కాదు. ఓకే, సో దేర్ విల్ లాట్ ఆఫ్ పీపుల్ డూయింగ్ దీస్ స్టఫ్. ఓకే, సో యూ హ్యావ్ టు డూ దట్ స్టఫ్. ఎందుకంటే ఇట్స్ వెరీ ఈజీ. లైక్ అదేమి రాకెట్ సైన్స్ కాదు. లైక్ మిమ్మల్ని కూర్చోబెట్టి ఏదో ఎక్స్పెరిమెంట్ ఏమంటలేరు. దే ఆర్ ఆస్కింగ్ యూ టు ఫార్మ్ యువర్ సెంటెన్స్. మీరు ఏదొచ్చు, మీకు ఏదొచ్చు, మీ పేరు, మీ ఉద్యోగం గురించి, లేకపోతే మీరు ఏం చేసినారు, మీ లైఫ్ గురించి. ఓకే, సో యూ జస్ట్ నీడ్ టు ఏమంటారు ఇంగ్లీష్లో కొన్ని వర్డ్స్లో దాని సెంటెన్సెస్గా ఫామ్ చేసి డెలివర్ చేయడం. ఓకే, సో దిస్ ఈస్ ఇట్ గైస్. ఓకే, సో ప్లీజ్ డోంట్ ఏమంటారు అంటే ఫియర్. ఓకే, సో ఫియర్ భయపడకండి, కాన్ఫిడెంట్గా ఉండండి. అండ్ ఆల్సో నాకు కమ్యూనికేషన్ రాదు, నాకు ఇంగ్లీష్ రాదు, నాకు జాబ్ వస్తుంది అని అడగడం మానేయండి. ఎందుకంటే ఇట్స్ ద బేసిక్ థింగ్ దట్ యూ కెన్ లెర్న్, ఎనీ వన్ కెన్ లెర్న్. ఎందుకంటే చాలా రిసోర్సెస్ ఉన్నాయి కాబట్టి. ఈవెన్ ఇఫ్ యూ గోయింగ్ టు ద యూడెమీ, 300-400 రూపీస్ పెడితే అందులో కూడా మీకు ఇంగ్లీష్ స్పీకింగ్ స్కిల్స్, ఎట్లా మాట్లాడాలి, ఏంది అనేది అంతా ఉంటుంది. ఓకే, సో ట్రై టు గెట్ ఇన్ దేర్. ఓకే, సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ గ్రేట్ డే.